హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చనిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ, భూస్థాపితం అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా షర్మిల గారు ఆ పార్టీకి వత్తాసు పలకటం చాలా జుగుచ్చావకరంగా ఉంది, చాలా అసహ్యంగా ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరుని చార్జ్షీట్లో వేసి చనిపోయినటువంటి వ్యక్తిని కనీస మర్యాద లేకుండా, ఆ రోజు రాజకీయ చదరంగంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేయడానికి కోసం ఆ కుటుంబం మొత్తాన్ని నాశనం చేయడానికి పూనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఒకళ్ళ ఎజెండాలు ఇంకొకళ్ళు, ఒకళ్ళ జెండాలు ఇంకొకళ్ళు మోసేటువంటి ఒక చెత్త సంస్కారం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎవడు ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు, ఎవడు ఏ జెండా మోస్తున్నాడో తెలియదు, ఎవడిది ఏ స్టాండో తెలియదు. ఇక్కడ ఒక పార్టీ ఇక్కడ ఒక మాట మాట్లాడతారు, పక్క రాష్ట్రంకి ఒక మాట మాట్లాడతారు, అక్కడ తిట్టొస్తారు, ఇక్కడ పొగుడుతూ ఉంటారు. ఇదేమి రాజకీయం, ఇదేంటో మనకు తెలియదు. షర్మిల పరిస్థితి కూడా అంతే, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రోజులు కాదు ఇది. షర్మిల ఆమె మాట్లాడినటువంటి మాటలు, ఆయన ఏం పీకాడు, ఈయన ఏం పీకాడు అనేటువంటి మాటలు చాలా అభ్యంతరకరమైనటువంటి మాటలు. ఆమెను కాబట్టి ఊరు దాటించాం, ఆమెను కాబట్టి ఊరు దాటించాం. అదే ఇంకోళ్ళ నోటి నుంచి వస్తే వేరే రకంగా ఉండేది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి, అది ఒకసారి మాత్రమే దక్కే గౌరవం, మళ్ళా మళ్ళా ఆ ఎక్సెప్షన్స్ ఉండవు. వాటి కూడా దయచేసి ఆ సంస్కారం, ఆ కుటుంబాన్ని చూసి గౌరవంతో విని భరించమే తప్పించి చేతకాక కాదు. ఉడత ఊపులకి, పిచ్చి పిచ్చి మాటలకి ఇక్కడ ఎవడో భయపడేవాడు ఎవడో లేడు. ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఎంతమంది వచ్చినా, పేయింగ్ గెస్టులు ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏమీ చేయలేరు.